रेडी ना रेडी కొంచెం దగ్గరగా జరగండి కంఫర్టబుల్ గా కూర్చోండి మీ ఇద్దరు మొట్టమొదటిసారి ఎక్కడ కలుసుకున్నారు ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలాంటిది వాటి గురించి చెప్పండి నువ్వు చెప్తావా నువ్వే చెప్పు నువ్వే చెప్పు నువ్వు చెప్పు కాలేజ్ ఫస్ట్ డే నేను మొదటిసారి తన్ని క్యాంటీన్ లో చూసాను రెడ్ కలర్ సల్వార్ వేసుకుంది క్యూట్ గా చబ్బిగా నేను అప్పుడు చబ్బిగా ఏనలేనే లైట్ గానే అంతేం కాదు అది అప్పుడు ఇప్పుడు నువ్వు చబ్బిగా ఏలేవు ప్రేమైనా ద్వేషమైనా అమ్మాయిలు చూపించినంతగా అబ్బాయిలు ఏనాడు చూపించలేరు ఓ అమ్మాయి జీవితం మొత్తంలో ఉన్న ద్వేషాన్ని మీరు ఎప్పుడైనా చూసారా నేను చూస్తున్నాను पार्वती ना गर्लफ्रेंड आ रोज वरकु आ सेकंड ना माइंड लो एन्नो आलोचनलु निंडिपोतुन्नायि इदे कैंटीन लो मेमु कलिसि नव्वुकुन्न मोमेंट्स गुरिंचि आलोचिंचानु ई रोज नुंचि ना जीवितं नाशनमयदनि गुरिंचि आलोचिंचानु मन कॉलेज कैंटीन लो कूल ड्रिंक्स एंदुकु पेपर कप्पुलु इव्वकुंडा इला गाजु ग्लासुलु इस्तुन्नारु अनि आलोचिंचानु एप्पट्ला चिन्न कोडवे కొద్ది రోజుల సాల్వ్ అయిపోతుంది తనే వస్తుంది ఎందుకు తన లేకుండా ఉండలేనా పోని నాకేం అవసరం లేదు ఇక నా వల్ల కాదు తన్ని ఇప్పుడే చూడాలని ఉంది ఫోన్ చేసి 5 మినిట్స్ అయింది మళ్ళీ ట్రై చేయనా తన్ తిరిగి రాదురా జస్ట్ మూవ్ ఆన్ ఎలా భయ్యా ఫస్ట్ రియల్ లవ్ కదా ఇలా చూడరా ఇమిడియట్ గా మర్చిపోవడం కష్టమే అర్థమైంది బట్ అయితే ఇమిడియట్ గా ట్రై చేయడం మొదలెట్టొచ్చు కదా తన గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేయడం మానేసి నీ మైండ్ ని డైవర్ట్ చేసుకోవడం నేర్చుకో మెల్లగా మర్చిపోతు సారీ అన్న ఎప్పుడైనా నీతో దీని గురించి మాట్లాడుతున్నాను చచే పర్లేదురా నీతో మాత్రమే కదా నేను దీని గురించి మాట్లాడగలను ఐ అండర్స్టాండ్ ఇన్ని రోజులు స్మూత్ గానే గడిచింది యూజువల్ గా మా మధ్య వచ్చే గొడవలు ఒక రోజు కూడా ఉండవు ఎలాగైనా మాట్లాడి ప్రాబ్లం సాల్వ్ చేసుకునేవాళ్ళం ఒకవేళ నేనే అనవసరంగా ఆవేశపడ్డానేమో ఇప్పుడు ఫోన్ చేసిన తను అసలు తీయట్లేదు ఒకే వారంలో అసలు ఏం జరిగినట్టు ఎలా మారిపోగలరో నాకు అర్థం కాలేదు తను చాలా మంచి అమ్మాయిరా సారీ భయ్యా ఎప్పుడు నీతో నేను దీని గురించే మాట్లాడుతున్నాను నీతో మాత్రమే కదా నేను దీని గురించి మాట్లాడగలను నాకు ఇవన్నీ అలవాట్లేవండి చిన్నప్పటి నుంచి నాకు అన్నీ ఈజీగానే దొరికాయి మా అమ్మ నాన్నలకు నేనే లోకం నాన్న లాయర్ డొమెస్టిక్ కేసెస్ డివోర్స్ ఇలాంటివి డీల్ చేస్తుంటారు పర్ఫెక్ట్ హస్బెండ్ పర్ఫెక్ట్ ఫాదర్ వసంత అమ్మ హౌస్ వైఫ్ నేను అమ్మకు ముద్దులు కొడుకుని ఇల్లు మొత్తం అమ్మ కంట్రోల్ నాన్నతో సహా చిన్నప్పటి నుంచి నేను ఏం చేసినా మా అమ్మ నాన్న ఇద్దరు అంత తప్పకుండా పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఏంటండి పాలిష్ చేయకుండా షూ చేస్తారే ఆగు వేస్తున్నాను కదా వేసిన తర్వాత పాలిష్ చేస్తారు నా లైఫ్ లో ఛాలెంజ్ అంటూ పెద్దగా ఏం లేదండి అందుకే నా డ్రీమ్ గర్ల్ ని పొందడానికైనా ఓ ఛాలెంజ్ ఉంటే బాగుంటుందని ఆశపడ్డాను నా డ్రీమ్ గర్ల్ పార్వతి నేనేమో చిన్న ఛాలెంజ్ ఉంటే బాగుంటుందని ఆశపడ్డానండి ఇంత ఘోరంగా ఫినిష్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు తన్ని మర్చిపోవటం నా వల్ల కాదు ఒక్కొక్కడు ఏమేమో అడ్వైస్ ఇచ్చారు మందు కొట్రా వేరే అమ్మాయిరా అంతే టాక్ టు మీ మాట్లాడితే అన్ని అవే బయటకు వస్తాయి మందేరా బెస్ట్ దీన్ని పెట్టుకొని నువ్వు కథ రాయొచ్చు మందు కొట్రా మామా మందు కొట్రా ఎక్కడైనా ఔటింగ్ వెళ్ళు నీకు నచ్చిన ఫ్రెండ్స్ ని పిలుచుకొని ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకొని మందు కొట్టు కొంతమంది మందు కొట్రా అని అడ్వైస్ ఇచ్చారు కానీ నేను దానికి రెడీగా లేను ఎందుకంటే ఆల్రెడీ హార్ట్ డ్యామేజ్ అయిపోయింది ఇంకా నా కిడ్నీ లివర్ని డ్యామేజ్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు అది కూడా పర్వాలేదండి ఇంకా కొందరు ఏదో చావు పరామర్శకు వచ్చినట్టే వచ్చి అడుగుతారు విషయం తెలిసింది మామ ఇలా జరిగిపోయింది
నాకు ముందే తెలుసురా ఇది వర్కౌట్ కాదని. ఈ అమ్మాయిలు ఇంతేరా? ఓ ఇప్పుడే విడిపోయారా? నేను ఎప్పుడో విడిపోయారనుకున్నానే. హాయ్, నా పేరు రాజు, అంతా విన్నాను. మీరు పార్వతి విడిపోయారంట కదా, వెరీ సారీ అండి. తన నెంబర్ ఒకసారి ఇస్తారా? Tau is equal to T minus U and divided by the order of integration. We now found... ఇప్పుడు ఈ పన్నీకి రాని రిలేటివిటీ థియరీ ఎవరికి కావాలండి? నేను లవ్ చేసిన అమ్మాయి వెళ్ళిపోయింది, వదిలేయకూడదు. ఇంకోసారి ట్రై చేసి చూడాలి, ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంది, తప్పకుండా తిరిగి వస్తుంది. అరుణ్, చెప్తే అర్థం కదా నీకు? షీ ఈస్ గాన్. తను తిరిగి రానే రాదు. నెవర్. సార్, అది మీరెలా చెప్పగలరు? నాకు నా పారు గురించి బాగా తెలుసు. తను తిరిగి వస్తుంది. నా వల్ల కావట్లేదే, అదే కదా సమస్య. ఎవడేమంటే నాకేంటి? ఈరోజు తను ఎలాగైనా కలిసి అడిగేయాలి. ఇదిగో వస్తుంది. పరు ఆగు, పరు ఆగు, ఆగు పరు. నీ దయ వల్ల నా తల పగిలి నాలుగు కుట్లు కూడా పడ్డాయి. దానికోసమైన ఒక నిమిషం మాట్లాడిపో. ఏం డ్రామాలు ఆడుతున్నావా? ఏం పారు, కోపంలో నా మాటలు ఇలా పెద్దవి చేసి చూస్తున్నావు? కోపంలో మనం ఏదేదో అంటాం. నేను నెక్స్ట్ సెకండ్ ఇయర్ మిస్టేక్ రియలైజ్ అయ్యాను. ఐమ్ ఫెడ్ అప్ అరుణ్. ఎన్నిసార్లు నువ్వు సారీ చెప్తావు? మాట మాటికి సారీ చెప్పి హర్ట్ చేస్తే సరిపోతుందా? ఇక దీన్ని భరించే శక్తి నాకు లేదు. అంతేకాదు, ఇంట్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికే టైం లేదు. ఎందుకు ఇంటి ప్రాబ్లమ్స్ దీనికి కనెక్ట్ చేస్తున్నావు? ఇట్స్ నాట్ జస్ట్ దాట్. నిన్ను ముందు చూసినట్టు ఇప్పుడు నేను చూడలేను. అదే ఏ? ఎందుకంటే నువ్వు నన్ను సంతోషంగా చూసుకుంటావన్న నమ్మకం నాకు పోయింది. నీకే తెలుసు నేను నిన్ను ఎంత లవ్ చేశానని. నేనే వచ్చి ఇలా చెప్తున్నప్పుడు కారణం లేకుండా ఉంటుందా? ఐ కాంట్ ఫోర్స్ మై సెల్ఫ్ టు లవ్ యు అరుణ్. ఒక బ్రేకింగ్ పాయింట్ దాటిన తర్వాత ఇంకా కలవడం కష్టం. నీతోనే ఎప్పుడు ఉంటానని ప్రామిస్ చేశానుగా. ఆ ప్రామిస్ ని నువ్వు ఎప్పుడో దాటేసావు అరుణ్. ఇది ముగిసిపోయిందన్నది అర్థం చేసుకో. ప్లీజ్ లీవ్ మీ అలోన్. ఆ దేవుడు ఏ ఐడియాతో ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి ఉండాలని డిసైడ్ చేసాడో నాకు అర్థం కావట్లేదండి. ఏ యాంగిల్లో చూసినా సెట్ కావట్లేదే. నేను డిసైడ్ అయిపోయాను, నాకు ఈ ప్రేమతో వద్దండి. ఇప్పుడు నేను పాట పాడే మూడ్లో లేను బాస్, ప్లీజ్. ఏమైందిరా, నువ్వే చెప్పు. ఇందాక ఎక్కడ ఆపాను? ఈ రిలేషన్షిప్లో నేను నేర్చుకున్నానో లేదో కానీ లవ్లో ఎలా ఫెయిల్ అవ్వాలో బాగా నేర్చుకున్నాను. ఆబ్వియస్గా చూడకుండా అలా లైట్గా తిరిగి అబ్జర్వ్ చేయంట్రా. అది చూడండి. అవునరా, ఫస్ట్ ఇయర్ ఈసీరా, నా బస్ రూట్లోనే వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా నన్నే చూస్తుందిరా, లైబ్రరీలో, క్యాంటీన్లో, కాలేజ్ బస్లో. ఇదే మొదటి ఫెయిల్యూర్. మీరు విషయం తెలుసుకోవాలండి, అమ్మాయిలు పెయింటింగ్ లాంటి వాళ్ళు. ఓ పెయింటింగ్లో ఉండే కళ్ళుని మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారా? మనం ఆ రూమ్లో ఎక్కడి నుంచి చూసినా అవి మనల్నే చూస్తున్నట్టు అనిపిస్తుంది. అమ్మాయిలు కూడా సేమ్ టు సేమ్, మనకు నచ్చిన అమ్మాయి ఎప్పుడు మన వైపే చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అదే కదా మనకు కావాలి. సో అది జరుగుతున్నట్టు మనం ఊహించుకుంటాం. ఇట్స్ అన్ ఇల్యూజన్. రే, వస్తుందిరా. ఒకేసారి 1000 వైలిన్లతో సింఫనీ వాయిస్తుంటే ఎలా ఉంటుందో. ఐ మీన్ లవ్. నెక్స్ట్ ఫెయిల్యూర్. వెళ్ళి మాట్లాడచ్చు కదరా. ఏంటి పెట్టకారమా? నా వల్ల కాదు. విఘ్నేష్కి ఒక ప్రాబ్లం ఉంది, వాడికి అమ్మాయిలతో మాట్లాడ రాదు. హాయ్ విఘ్నేష్. యాక్చువల్గా ఈ ప్రాబ్లంకి కారణం
వీడికి చిన్నప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్. సన్ఫ్లవర్ బాయ్స్ హనీబీ గర్ల్స్ వచ్చి లైన్అప్ చేయండి. ఒక్కొక్క హనీబీ గర్ల్ ని ఒక్కొక్క సన్ఫ్లవర్ బాయ్ తో పేర్ చేస్తాను. అందరూ మీ మీ పేర్ని కరెక్ట్ గా గుర్తుపెట్టుకోవాలి, సరేనా? ఉష, నువ్వు వెళ్ళి అశోక్ తో పేర్గా నుంచు. శివ ఇట్రా. సోఫీ, నువ్వు వెళ్ళి విఘ్నేష్ తో నుంచు. సోఫీ, విఘ్నేష్ దగ్గరికి వెళ్ళు. Go and stand with Vignesh. Sophie, Sophie, aago. Inta chinna vayasulone rejection face chesinandu valle veediki ammayilni chustene bayam. Oh, feel okra mama. Ninnu reject chesina ammayi aa gunnani costume esukoni wasteful lo nadachadu. Vaadu girlfriend ga unde. Epora. ఇప్పుడు వాడు ఐఐటీలో చదువుతూ సూపర్ పొజిషన్లో హ్యాండ్సమ్గా ఉన్నాడు తెలుసా? ఏ పో పోవే. ఏ నువ్వే పోరా. ఏ పోవే. పోరా, వాడితో మనకేం పెన్ను రారా. నువ్వు ఫీల్ అవుకురా మామా. సో ఇప్పుడు విఘ్నేష్ ఒక అమ్మాయితో మాట్లాడడానికి వెళ్ళాలంటే ఏమేమి నెగిటివ్గా జరగచ్చో అవన్నీ వాడు మైండ్లో పరిగెడుతూ ఉంటాయి. అందుకు భయపడి అమ్మాయితో వాడు మాట్లాడకుండానే వెళ్ళిపోతాడు. నువ్వు వెళ్ళి తనతో మాట్లాడాల్సిన అవసరమే లేదు. తన అటెన్షన్ నీ వైపు తిప్పరా చాలు. ఎలారా, నీ స్టైల్ చూపించరా. ఇక్కడ చూడు, ఈ కాలపు అమ్మాయిలకి మంచి అబ్బాయిలంటేనే నచ్చడం లేదు. రౌడీలు, పోకిరులు, చెంచగాళ్ళు, పిక్ పాకెటర్లు వీళ్ళనే వెతుక్కుంటూ వెళ్ళి మరీ పడిపోతున్నారు. తన ముందు ఎవరైనా జూనియర్ని ర్యాగింగ్ చేయరా చెప్తా, నీ పవర్ అప్పుడు తెలుస్తుంది. రే వద్దురా, వాడికి ర్యాగింగ్ అంత అలవాట్లేదు. నువ్వు మూసుకోరా, ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. జనరల్గా మన కుర్రాళ్ళు ఫెయిల్ అవ్వటానికి ముఖ్యమైన కారణం ఇలాంటి ఫ్రెండ్స్ పిచ్చి పిచ్చిగా అడ్వైస్ ఇవ్వటమే. ఇంత మాట్లాడుతున్నాడే, వీడి గురించి మీరు తెలుసుకోవాలి. శివ, వీడికి అమ్మాయిలకి అస్సలు పడదు. ఇడియట్, రాస్కల్, అసలు మనిషివేనా? మా అమ్మాయికి ఇంకోసారి లవ్ లెటర్ ఇచ్చావంటే చంపేస్తా. నాకు ఇంకోసారి లవ్ లెటర్ ఇచ్చావంటే చంపేస్తా. ఇంత అడ్వైస్ ఇస్తున్నాడే, వీడికి ఎందుకు ఒక్క అమ్మాయి కూడా పడలేదని ఏ రోజైనా ఆలోచించాడా? నీలాంటి ఓ ఫ్రెండ్ దొరకడం నా అదృష్టంరా. రేయ్, ఇప్పుడు మన బస్సులో ఉన్న జూనియర్స్లో రెండు బిత్రమోహన్ సెలెక్ట్ చేద్దాం రా. రేయ్, వాళ్ళు ఓకేనా? రేయ్, నాకు భయంగా ఉందిరా, ఇంతకుముందు ర్యాగింగ్ చేసింది లేదురా, వద్దురా. రేయ్, ఎందుకురా భయపడతాం, నేను ఉన్నాను కదా. నీ ఫస్ట్ పిలుపులోనే వాళ్ళు భయపడిపోవాలి. బాగా ఫోర్స్గా ఏయ్ అని పిలవరా చెప్తా. రేయ్, వద్దురా. రేయ్, పిలవరా. వద్దురా. పిలవరా. అరే వద్దురా. రేయ్, పిలవరా. రేయ్, ఇట్రా మిమ్మల్ని రా, ఇట్రండి. డ్యాన్స్ చేయడం వచ్చారా? డ్యాన్సా? తెలీదన్నా. మరి మార్చ్ పాస్ చేయడం వచ్చారా? తెలుసన్నా. సరే, ఇక్కడ సైకిల్ ఉంది, పంపు కొట్టు. సరే అన్నా. మార్చ్ పాస్ చేస్తూ కొట్టు. పైన బల్బ్ ఫ్యూజ్ పోయినట్టుంది చూడు, కొత్తది ఫిక్స్ చేయి. పంపు కొట్టడం రాకమన్నారా? బల్బు అని తీస్తారు. ఏ ఎక్కువ భయపెట్టుకురా, ఏడుస్తాడేమో. డ్యాన్స్ చేయడం రాదన్నా? బాగానే చేస్తున్నావు కదరా. రేయ్, నువ్వు కూడా అదే చేరా. రాదన్నా, వద్దన్నా. వద్దంటావా? రేయ్, చేయరా. మామా, పిల్లాడు భయపడుతున్నాడు రా. చేయమని చెప్తున్నానా అన్నా? వద్దన్నా. మామా, ఇన్నొకటి పీకితేనే దారికి వస్తారనుకుంటా. చెప్పింది చేయరా. నీకేగా చెప్తుంది, వదిలేండి అన్నా. రేయ్, పీకిరా ఒకటి అన్నా. ఏంటన్నా ఇప్పుడు తల మీద ఎందుకు కొట్టావు? రేయ్, సింపుల్ గానే కదరా చేయమన్నాను. దాని తల మీద కొట్టాలా? రేయ్, ఎందుకు అరుస్తున్నావు? సారీ రా. ఓనా, ఏం అవసరం లేదు. రేయ్, పదరా. బల్బు లేదు, పంపు లేదు. ఎందుకురా వన్నా అలా తల మీద కొట్టావు? అందరి ముందు నీ మీద అరిచేశాడా? అవునరా, ఇప్పుడు ఏం చేసినా కూడా ఇంతేనారా? అలా ఏం కాదులే. ఏదేమైనా నువ్వు వాడిని తల మీద కొట్టుకూడదు. తను లేకుండా నేను ఉండలేనురా. ఫస్ట్ టైం ఫెయిల్ అయినా కూడా సెకండ్ టైం వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదరా, నీకు అందులో ఎక్స్పీరియన్స్ ఉంది కదరా, చెప్పరా. మీరు ధైర్యం చెప్పాలో వద్దో అర్థం కావట్లేదు. ఆ రోజు క్లాస్ బంక్ కొట్టి క్యాంటీన్లో రికార్డు రాస్తూ కూర్చున్నాను, అప్పుడే తను వచ్చింది. అక్క,
ఆర్డర్ చేసింది అతను రా. ఎక్స్క్యూజ్ మీ, ఓ బత్తాయి జ్యూస్. బత్తాయి అయిపోయిందమ్మా, వేరే ఏదైనా చెప్పు. సరే ఏం వద్దులేండి. మీరు తాగండి, ఐ థింక్ మీకే అవసరం అనుకుంటా. నన్ను చూస్తుంటే చారిటీ ఎదురు చూస్తున్నట్టు అనిపిస్తుందా? అమ్మాయిల వీక్నెస్ యూస్ చేసుకోవడంలో మగాళ్ళకి అంత సంతోషం ఏంటో తెలియట్లేదు. ఐ థింక్ మీరు బ్యాడ్ మూడ్ లో ఉన్నట్టు. యు నో నథింగ్ అబౌట్ మీ. ఓకే సారీ సారీ, కావాలంటే తాగండి లేకపోతే వదిలేండి. ఐమ్ సారీ ఫర్ డిస్టర్బింగ్. రే కూల్ డ్రింక్ క్యాన్సిల్ రా. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని అంటారు. నేను అప్పుడు విఘ్నేష్ లానే ఇట్స్ ఓవర్ అని భయపడ్డాను. కానీ రెండు రోజుల తర్వాత భయ్యా ప్రీపెయిడ్ రీఛార్జ్ చేయాలి. ఫోన్ అక్కడే ఉంది బాబు, నువ్వు చేసుకుంటావా? నేను లెక్కలు రాసుకుంటున్నాను. ఓ 80 పేజెస్ నోట్బుక్ ఇచ్చేసి మీరు కంటూ చేయండి. ఇదిగో అన్నా, ఒక 160 పేజెస్ నోట్బుక్ ఇవ్వండి. అమ్మా 160 పేజెస్ అయిపోయినాయి, లాస్ట్ ఒకటి ఉంటే అతను తీసుకున్నాడమ్మా. నేను 80 పేజెస్ కదా అడిగాను. ఓ అయితే దీన్ని అమ్మాయికి ఇచ్చేనా? చూస్తుంటే చాటీ ఎదురు చూస్తున్నట్టు అనిపిస్తుందా? కాదు, నేను 160 పేజెస్ అడిగాను. డబ్బుల రేపు ఇవ్వనా? ఉంటా. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. పిలిచారా? నాకు ప్రాక్టికల్స్కి 160 పేజెస్ నోట్బుక్కే కావాలని చెప్పారు. అయ్యో నాకు 80 పేజెస్ నోట్బుక్కే కావాలండి. ఇక్కడ నేను మీకు ఇవ్వపోయి మీరు ఆ రోజులా నాకు చారిటీ వద్దని టెన్షన్ అయిపోతారని నేను ఎస్కేప్ అయిపోయాను. ఐఎమ్ సారీ, ఆ రోజు నేను బ్యాక్ మోడ్లో ఉన్నాను. ఇట్స్ ఓకే, ఇదిగోండి. థ్యాంక్ యూ. ఐఎమ్ పార్వతి, సెకండ్ ఇయర్ కంప్యూటర్ సైన్స్. అరుణ్, సెకండ్ ఇయర్ ఈసీ. ఓకే థ్యాంక్ యూ, ఐల్ సీ యూ. అలాగే అండి. ఓకే. ఆ టైంలో తనకు నేను నచ్చానా నచ్చలేదా అని తెలుసుకోలేకపోయాను. ఎందుకంటే అమ్మాయిలు అసలు బయటపడరు కదా.